నిత్య పూజలివివు నిరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివు ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శుక్రవారం, శ్రీ శుభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం, కృష్ణపక్షం, పౌర్ణమి పాడ్యమి తిథి ద్వయం, ధనిష్టా నక్షత్రం, ఆగస్టు 12, 2022. ఈరోజు శ్రావణాల పౌర్ణమి సందర్భంగా అభిషేకం, 2వ గంట తోమాల సేవ, అర్చన, నైవేద్యం పూర్తి, సాతుమూర పూర్తి అయిన తర్వాత శ్రీకృష్ణస్వామి వారికి 4 త్రివిధులోత్సవం జరుపుకుంటూ వరాహస్వామి వారి సన్నిధికి చేరుకుంటారు. అక్కడ పుష్కరిణి ఒడ్డున స్వామివారికి, కృష్ణస్వామి వారికి విశేషంగా తిరుమంజన నిర్వహించబడి నూతన యజ్ఞోపవీత సమర్పణ జరుగుతుంది. ఆరాధన పూర్తి అయిన తర్వాత నైవేద్యం పూర్తి చేసుకుని శ్రీకృష్ణస్వామి వారు మేళతాళాలతో ఊరేగింపుగా తిరిగి ఆలయానికి చేరుకుంటారు. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపైన వేయించేస్తారు. మేళతాళాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో గల కళ్యాణ మండపానికి చేరుకుంటారు. కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. పుణ్యాహవచనం, అంకురార్పణ, రక్షాబంధనం, అగ్నిప్రతిష్ట, స్వామివారికి అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ, స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా మహాసంకల్ప పఠనం, స్వామివారి గోత్రనామాలతోటి మహాసంకల్పాన్ని పఠించి మాంగళ్యాలకి ఆరాధన జరిపి అమ్మవార్లకి మాంగళ్య సమర్పణ గావించి ఈ సందర్భంగా కర్పూర నీరాజనాన్ని స్వామివారికి అమ్మవార్లకి సమర్పించి విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తి అయిన తర్వాత మాలా పరివర్తనం అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఉభయ దేవేరుల్ని శ్రీవారి చెంతకు చేర్చి అక్షతారోపణము, కర్పూర నీరాజనంతో మహానైవేద్యంతో ఈ కళ్యాణోత్సవం పూర్తవుతుంది. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు ధ్వజస్తంభం వద్ద గల అద్దాల మండపానికి చేరుకుంటారు. పేదపారాయణ నడుము ఊంజల్ సేవ నిర్వహించి కర్పూర నీరాజనంతో ఊంజల్ సేవ పూర్తవుతుంది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో బంగారు తిరుచిలో ఊరేగింపుగా ఆలయం వెలుపల గల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు. బ్రహ్మోత్సవంలో భాగంగా స్వర్ణ గరుడ వాహనంపైన శ్రీ మలయప్ప స్వామి వారు వేయించేస్తారు. కర్పూర నీరాజనంతో స్వర్ణ గరుడ వాహన సేవ పూర్తవుతుంది. బంగారు హనుమంత వాహనంపైన శ్రీ మలయప్ప స్వామి వారు వేయించేస్తారు. కర్పూర నీరాజనంతో హనుమంత వాహన సేవ పూర్తవుతుంది. పెద్ద శేష వాహనంపైన శ్రీ మలయప్ప స్వామి వారు వేయించేసి కర్పూర నీరాజనంతో పెద్ద శేషవాహన సేవ పూర్తవుతుంది. తిరుచిపైన శ్రీ మలయప్ప స్వామి వారు వేయించేస్తారు. ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప స్వామి వారికి కర్పూర నీరాజనంతో ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి అవుతుంది. సాయం సంధ్య వేళలో 1000 దీపాలతో అలంకరించబడిన సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామి వారు చేరుకుంటారు. వేదం, గానం, నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ జరిపి నక్షత్ర నీరాజనం, కర్పూర నీరాజనంతో సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి చేసుకొని ఈరోజు సాయంత్రం శ్రావణ పౌర్ణమి సందర్భంగా గరుడి సేవ నిర్వహించబడుతుంది. శ్రీ మలయప్ప స్వామి వారు స్వర్ణ గరుడ వాహనం పైన వేయించేపు చేసుకుని విశేష ఆభరణాలు, పుష్పాలంకరణ పూర్తయిన తర్వాత శ్రావణ పౌర్ణమి గరుడి సేవ 4 త్రివీధుల్లో వైభవంగా గరుడి సేవ నిర్వహించుకొని భక్తులను అనుగ్రహించి తిరిగి వాహన మండపానికి చేరుకుంటారు. శ్రీ మలయప్ప స్వామివారిని వాహనంపై నుంచి తిరుచిపైన వేంచేపు చేసుకుని మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయంలో చేరుకుంటారు. తిరువాభరణములు సల్లింపు పూర్తయిన తర్వాత గర్భాలయంలో వేయించేస్తారు. వెంటనే తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకుని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని పంచపాత్రలో శుద్ధతోయాన్ని నింపుకొని శ్రీ వైఖాన సాగమోక్తమైన విధానంలో దేవతామూర్తులందరికీ ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలలతో మూలవరులకి, ఉత్సవమూర్తులకి అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి
నక్షత్ర నీరాజనం కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది. అష్టోత్తర శతనామార్చన జరిపి రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు దోశ ఘంటానాథ మధ్య నైవేద్యంగా సమర్పించి త్రివీస నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవ ఏర్పాట్లలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసమే బంగారు బిందెలోని తీర్థాన్ని సమర్పించి ఏకాంత సేవలో భాగంగా కౌతుకభేరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని బంగారు పట్టు పాన్పు పైన వేంచేపు చేసుకొని ఏకాంత సేవలో భాగంగా ధారోష్ణమైన గోక్షీరము జీడిపప్పు బాదం పప్పు ద్రాక్ష కలిపిన మిశ్రమాన్ని పండ్లని నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.